ఈ వారం మన గెస్ట్ ట్రైనింగ్ పేరులోనే సాహసాలు చేయడంలో ఆమె తిట్ట. ఫస్ట్ ట్రైనింగ్లోనే వ్యభిచార కోపంలో చిక్కుకున్న మహిళల కోసం ఒంటరిగా వెళ్ళి ఆ బ్రోకర్ను పట్టుకొచ్చిన యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. మీరు రైతు బిడ్డగా ఉండి మీ కుటుంబ నేపథ్యంలో ఎవరైనా పోలీస్ ఆఫీసర్ ఉన్నారా? ఇప్పుడు లేరు, ఇప్పుడు కూడా లేరు. మరి మీరు ఎందుకు యూనిఫామ్ వేసుకోవాలనుకున్నారు? అండ్ గ్రామం మీద ప్రీతి ఎక్కువ ఉండేది నాకు. నానమ్మ వల్ల కావచ్చు, గ్రామం వల్ల కూడా కావచ్చు. చిన్న సంఘటన, ఒక రాముడు అని ఒక ఆయన ఉండేవాడు, ప్రాబబ్లీ హీ డైడ్ రీసెంట్లీ. ఎంత అన్టచబిలిటీ ఉండేదంటే ఈవెన్ ఫుడ్ వేయడం కూడా పైనుంచి వేసేవాళ్ళు. ఇవన్నీ చేయగలగాలంటే మంచిగా చదువుకోవాలి. ఒక కలెక్టరో లేకపోతే ఒక ఐపీఎస్ ఆఫీసరో కావాలన్నా తెలియని ఒక భావన కలిగించడం. ఫస్ట్ పోస్ట్ మీరు ట్రైనింగ్ కుక్కట్పల్లి అనుకుంటారు? కుక్కట్పల్లి ఫస్ట్ పోలీస్ స్టేషన్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై సర్వీస్. మీకు గుర్తుందా లేదో, యువర్ రిపోర్టర్ ఫర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. మేడం, ఆ ట్రైనింగ్ టైంలో చందానగర్ వరకు మీరు వెళ్ళారు, సో ఆ ఎపిసోడ్ ఒకసారి. చందానగర్ లిమిట్స్లో మేము అప్పటికే చాలామందిని అప్రిహెండ్ చేశాం. ఒక పని చేయండి, నేను కూడా ఒక బ్రోతల్ కీపర్ లాగా లేదంటే ఒక పింప్ లాగా వెళ్తాను అక్కడ బిజినెస్ కోసం. వెళ్ళాము. ఆ వెళ్ళే క్రమంలో అందరు లేడీస్, పింప్ ఉంది కాబట్టి ఆయన కూర్చోడానికి లేదు, జెంట్ వెనకాల ఫాలో అవుతామన్నారు. మిస్ అయిపోయారు, నా దగ్గర వెపన్ ఉంది, రండి తీసుకెళ్తానని వన్ ఆఫ్ ద బ్రోకర్ టుక్ మీ ఇన్సైడ్. ఇంకా లోపలికి పోయి చూస్తే చాలా లావుపాటి లేడీస్ ఒక ముగ్గురు. నేను ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఒక 15 డేస్ తర్వాత నేను మీకు కరెక్ట్ పాయింట్ ఇస్తాను అని చెప్తే, మరి నేను మిమ్మల్ని, మీరేమో నాకు కార్డు ఇవ్వలేదు, కాంటాక్ట్ కావడం కష్టమవుతుంది కదా, కాబట్టి మీరు ఇప్పుడే ఏదో ఒక కాంటాక్ట్ ఇవ్వాలన్నాడు. ఇంకా ఆయనకు అనుమానం రాకూడదు కాబట్టి ఆయనతో పాటే ఆటోలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత కేపీహెచ్బికి వచ్చాక ఇంకా మీరు నమ్మరు, చాలా సినిమాటిక్గా ఆల్మోస్ట్ దూకాల్సి వచ్చింది ఆటోలోంచి. ఫోన్ కాల్ చేసి వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు. హీ వాజ్ అప్రిహెండెడ్ ఆఫ్ కోర్స్. మీరు ఆడిని పట్టుకోవడం కోసం మీరు రిస్క్ తీసుకుంటూనే మీ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడం వల్ల మీరు సేఫ్గా వచ్చారు, ఆ ఎక్కించి దొరికారు. ఎస్, అటువంటి ఇంటెలిజెన్స్ మిగతా అమ్మాయిలు కూడా యూజ్ చేస్తే బాగుంటుందేమో కదా. ఎప్పుడు కరెక్ట్గా అసెస్ చేస్తాము అంటే, నేను ఆపదలో ఉన్నప్పుడు డీలా పడిపోతే నేను అసెస్ చేయలేదు. కనీసం నేను చదువుకున్న యువతిగాను చదువుకోని యువతిగాను ఇంటర్నెట్తో ఫోన్ యూజ్ చేసే ప్రతి మహిళ కూడా ఇది రాకపోవడానికి కారణము నేను అనుకోవడము మనం అమ్మాయిలను పెంచే విధానం. అమ్మాయి యొక్క రక్షణ అమ్మాయిది కాదు, ఇంట్లో ఉన్న అన్నది నాన్నది తమ్ముడిది. ఒక అమ్మాయిని రక్షించడం అన్న ఒక భావనతో పెంచడం. నేను నేను నిమ్మకూరు ఏపీఆర్జేసీలో చదువుతున్నాను ఇంటర్మీడియట్. నేను కర్నూలు నుంచి బస్సు ఎక్కితే విజయవాడకి వెళ్తాము, ఓవర్ నైట్ జర్నీ. నేను నా పక్కన ఒక అమ్మాయి కూర్చున్నారు, ఇంకొకసారి అట్లా చేసిన తర్వాత ఏమవుతుంది, వేరే వాళ్లకు మనమేంటో తెలియదు, మనమేంటో మనకు ఖచ్చితంగా తెలుసు. రాజేంద్రగిరిలో పనిచేస్తున్న టైంలోనే ఒక గ్యాంగ్ ఎన్కౌంటర్ జరిగింది కడప. 2 డెకేడ్స్ అగో కంప్లీట్ అవుట్స్కర్ట్స్ అంతా ఒక్కసారి డెకాయిట్స్ వచ్చారంటే గ్యాంగ్స్ బీభత్సం చేసేవి. అసలు అసలు ఏ గ్యాంగ్ చేస్తుందని తెలియడానికే ఒక 1 వీక్ పట్టింది. ఫైనల్గా మనకు వరంగల్ జైల్లో ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూపించిన తర్వాత ఇది తెలుగుపాముల గ్యాంగ్ అని చెప్పడం, ఒక చిన్న క్లూ ద్వారా కడప డిస్ట్రిక్ట్లో ఉండొచ్చు అన్న ఒక క్లూ. చాలా కాలనీస్ తిరిగిన తర్వాత ఆ ట్రాన్స్జెండర్ దగ్గరికి వెళ్ళాం. ఆ బేస్తో వచ్చి చూస్తే ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తగిలిచ్చుంది. అబ్బా, కరెక్ట్ ప్లేస్కి వచ్చాము, ఈ ఇంటికి గ్యారంటీగా వస్తారు. దెన్ ఏం చేయాలి, కన్ఫర్మేషన్ కావాలి కాబట్టి ఇష్టం వచ్చినట్లు పరిగెత్తాడు.
కడప టౌన్లో ఎక్కడ పడితే అక్కడ ఫైర్ చేశాడు. సెవెంత్ రోడ్ జంక్షన్ దగ్గర మీరు ఫైర్ ఓపెన్ చేశారట కదా. ఇట్ వాస్ గుడ్ అండ్ దట్ టు మై ఇన్లాస్ ప్లేస్. కడప గడపలో కాల్పులు చెప్పిన కోడలు, రాయలసీమ కోడలు, అదే హెడ్డింగ్స్. చిక్కడపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? సిఐడిగా చార్జ్ తీసుకోగానే ఏం తెలియదండి నాకు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆపరేషన్ ఉంది, ఫస్ట్ పూణే ఆపరేషన్. ఎవరికి లోకల్ పోలీస్కి తెలిస్తే ఇంకెవరు ఉండరు అక్కడ. హృదయ విదారకం. ఇట్ ఈస్ నాట్ వెరీ హ్యాపీ థింగ్ ఫర్ ఎ ఉమెన్ టు సీ దట్ ఆల్సో. కొంతమంది చాలా హారబుల్ స్టేట్లో ఉండడము, ఇప్పుడు తెస్తే నేను చచ్చిపోవడం తప్ప నాకు వేరే మార్గం లేదు, మా తల్లిదండ్రులకి ఇవి తెలియదని చెప్పడము. ఏపీ మేడ్ మార్క్ ఆన్ ద ఎంటైర్ స్టేట్ దట్ ఏపీ సీరియస్ విత్ రెస్పెక్ట్ టు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్. బట్ ఇప్పుడు మీరు సిఐడిలో షీ టీమ్స్తో పాటు ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉన్నారు, షీ టీమ్ అని ఒక పార్ట్. ఫస్ట్ తీసుకుంటే షీ టీమ్ ఏ విధంగా వర్క్ చేస్తుందండి హైదరాబాద్లో? ఒక్క షీ టీమ్సే కాదు, అన్ని రకాల భద్రత, ఒక మహిళకు పిల్లలకు సంబంధించిన అన్ని రకాల భద్రత దృష్ట్యా హైదరాబాద్లో చేసింది. ప్రతి జిల్లాలో ఉంది, ఆ ప్రతి జిల్లాలో జరిగే షీ టీమ్స్ అంతా కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కువగా ఎన్ఆర్ఐ అల్లుడి మీద ఎక్కువ మోసపడుతుంటారు, అమ్మాయిలను వారు ఎవడో ఉన్నాడని అమెరికాలో అల్లుడికి ఇస్తారు, తర్వాత బాధపడుతుంటారు. కానీ ఎన్ఆర్ఐ అల్లుడిని చేసుకునే ముందు ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? ఆ అబ్బాయి యొక్క వీసా స్టేటస్ తెలుసుకోవడం అన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎట్లాంటి మ్యారేజెస్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారంటే హనీమూన్ మ్యారేజెస్. అరే మా అబ్బాయి ఎల్లుండి వస్తాడు, పెళ్లి చేసుకొని ఎంబడే వెళ్ళిపోతాడు, మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాడు. అతన్ని ఇక్కడికి తీసుకొని రావాలి అన్నదానికి ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదు, కాబట్టి ప్రెషర్ పెట్టాలి. అది కూడా లీగల్గానే ప్రెషర్ పెట్టాలి. ఈ పర్టికులర్ ఐడ్రీమ్ ఛానల్లో నా అనుభవాలను షేర్ చేసుకునే అవకాశం, అది కూడా విత్ అ జర్నలిస్ట్ హూమ్ ఐ షేర్ మై ఫస్ట్ డేస్ ఆఫ్ జర్నీ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్, నిజంగా సంతోషం. ఫర్ దిస్ యూ మే సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. సబ్స్క్రైబ్ iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను.